Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Janasena pay Jagan focus. Rangamloki digina special team. Ranuna ennikalu adhikaralo unna YSR Congress party ki atyanta pratishthatmakam. Rendava sari vijayam sadhinchalekapothe aa tarvata jarige parinamalanu edurukovadaniki siddhapadi undali. Veetannintini drushtilo unchukunna aa party adhineta mukhyamantri Jagan tana vyuhalanu eppatikappudu marchukuntu vastunnaru. Mantrulu MLAlato workshops nirvahistunnaru. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనపరిస్తేనే విజయం వరిస్తుందని, పనితీరు మెరుగుపడిన వారిని మార్చేస్తానని వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆయన జనసేన పార్టీపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై దృష్టి సారించారు. విశాఖపట్నం సంఘటన జరగకముందు వరకు అవసరమైతే ఒంటరిగా ఆయన పవన్ పోటీకి సిద్ధపడి ఉన్నారు. అయితే పోలీసులు పవన్ను విశాఖపట్నం నుంచి పంపించి వేయడం, ఆయన మంగళగిరిలోని కార్యాలయానికి రావడం, చంద్రబాబు స్వయంగా వచ్చి కలవడం లాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిపోయాయి. ఇరు నేతలు మీడియాతో మాట్లాడారు. దీంతో పొత్తు ఖాయమేనని, ఇప్పటికిప్పుడు ప్రకటించకపోయినా ఎన్నికల సమయంలో ప్రకటించడానికి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే తమకు లాభమా, లేదంటే కలిసి పోటీ చేస్తే నష్టమా, ఒకవేళ నష్టం ఉంటే ఆయా నియోజకవర్గాల్లో దానికి విరుగుడుగా ఏ చర్యలు తీసుకోవాలి తదితరాలపై జగన్ సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలిసింది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేళ్ల మీద లెక్కింపదగిన సంఖ్యలో ప్రభావం ఉంటుందని తేలింది. అంతేకాకుండా వైసీపీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు ఇరు పార్టీల నేతలతో టచ్లో ఉన్నారా అనే విషయం కూడా చర్చకొచ్చింది. తనకు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ను ఈ విషయంపై పూర్తి వివరాలు కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు టీడీపీ, జనసేన ప్రభావం ఎంత ఉంటుంది, ఏ నియోజకవర్గంలో ప్రభావం చూపించగలుగుతారు, ఒకవేళ వైసీపీపై ప్రభావం చూపించగలిగితే దానిని ఎలా ఎదుర్కోవాలి, ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల తీరుతెన్నులపై సర్వే నిర్వహించి ఒక నివేదికను తయారు చేయబోతున్నారు. మీరు ఎటువంటి సమాచారం ఇస్తారు అనే ఉత్కంఠ వైసీపీలో నెలకొంది. ఐప్యాక్ సర్వే తర్వాత అన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.